క్లియోపాత్ర. క్లియోపాత్ర అనగానే ఈజిప్ట్ మహారాణి అనే పేరు ఎంతలా ప్రతిధ్వనిస్తుందో ఆమె శృంగార బానిస అనే పేరు కూడా అంతే ప్రతిధ్వనిస్తుంది. క్లియోపాత్ర ఈజిప్టుకు చివరి ఫారో. క్రీస్తు పూర్వం 69లో జన్మించింది. ఈమె ఎంతో అందమైనదే కాదు, మహా తెలివైనది కూడా. ఈమె చరిత్రలో తన అందంతో, తెలివితేటలతో, కుట్రలతో తన సామ్రాజ్యంపై ఈగను కూడా వారనివ్వలేదు. అంతటి గటికురాలు మరి. క్లియోపాత్ర తన తండ్రి నుండి రాజ్యాన్ని పొంది 20 సంవత్సరాలు పరిపాలించింది. తన తండ్రి నుండి రాజ్యాన్ని పొందినా అధికారానికి అడ్డు వచ్చిన తమ్ముడిని, చెల్లెలను చంపించింది. క్లియోపాత్ర అందమైనది, తెలివితేటలు గల రాణి మాత్రమే కాదు, క్రూరమైనది కూడాను. ఆమె అందమైనది కాని శృంగార బానిసగా మారి ఎన్నో కుట్రలు చేసింది. అందమైనది కాబట్టి తన అందమైన శరీరాన్ని మరింత అందంగా మార్చడానికి రోజూ పాలతో స్నానం చేసేది. అది కూడా మేక పాలతోనే స్నానం చేసేది. తన మేని ఛాయ మెరిసిపోయేందుకు రోజు గులాబీ వాటర్ను శరీరానికి మర్దన చేసేది. తేనెతో కూడిన అందమైన ఆయిల్స్ను వాడుతూ శరీరాన్ని, అందాన్ని కాపాడుకునేది. సుగంధ పరిమళాలను వాడుతూ అద్భుత సౌందర్యవతిగా మెరిసిపోతూ కనిపించేది. తాను అందంగా ఉంది కాబట్టే అందరినీ ఆ అందంతో ఆకర్షించి శృంగారానికి ఉసిగొల్పేది. ఈజిప్టు, రోమ్ రాజులు తమ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేవారు, ఎంతటి కుట్రలు అయినా చేసేవారు. తమ రాజ్యాలను కాపాడుకోవటం కోసం సొంత అన్నా చెల్లెళ్ళు వివాహం చేసుకునేవారట. క్లియోపాత్ర తల్లిదండ్రులు కూడా ఒక్క తండ్రికి పుట్టిన పిల్లలే, అంటే అన్నా చెల్లెళ్ళు అన్నమాట. క్లియోపాత్ర తాను కూడా 10 ఏళ్ళు కూడా లేని ఒక తమ్ముడిని, 14 ఏళ్ల మరో తమ్ముడిని వివాహం చేసుకుని వారిని కేవలం రాజులుగా గుర్తింపునిచ్చేందుకు వాడుకుంది. పెత్తనం మొత్తం ఆమెది. అయితే ఆమె వారు పెద్దవారు కాగానే ఆమె కుట్రలను గ్రహించి ఎదురు తిరగడంతో కుట్రతో వారిని చంపించి వేసింది. ఇది ఆమె జీవితంలో నానానికి ఒక వైపు మాత్రమే. మరొక వైపు శృంగారం కోసం పరితపించిపోయేది ఎంతలా అంటే, అందమైన బలిష్టమైన ముఖాలను 100 మందిని అంతఃపురంలో ఎప్పుడు సిద్ధంగా ఉంచుకునేది. తనకు కావలసినప్పుడు పిలిపించుకునేది. ఒకసారి ఒకరితో కాకుండా 10 మందితో కూడా శృంగారంలో పాల్గొనేది క్లియోపాత్ర. ఒకవేళ శృంగారంలో ఉండగా ఎవరైనా తనకు నచ్చకపోయినా, మూడు మారిపోయినా నిర్దాక్షిణ్యంగా వారిని చంపించి వేసేది. తనకు తాను నచ్చినట్లుగా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ మరొక వైపు శృంగారంలో మునిగి తేలుతూ ఉండేది క్లియోపాత్ర. కానీ ఎప్పుడూ రాజ్యం ఒకేలా ఉండదు. తన సోదరి భర్త టాల్మీ క్లియోపాత్రకు ఎదురు తిరిగాడు. ఆమె ధాటికి నిలవలేక రాజ్యం నుండి పారిపోయాడు. తర్వాత మెల్లగా పుంజుకొని సైన్యాన్ని తయారు చేసుకుని క్లియోపాత్రను చంపి రాజు కావాలనుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత క్లియోపాత్ర రాజ్యంపై దండెత్తాడు. ఆమె రాజ్యం గురించి, సైన్యం గురించి తెలుసు కాబట్టి చాలా సులభంగానే రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. క్లియోపాత్ర సైన్యం విఫలమైనా పౌరులు పోరాటం కొనసాగించారు. క్లియోపాత్రకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పటికే రోమన్లు దండెత్తుతూ ఈజిప్టు బార్డర్ను చేరుకున్నారు. అప్పుడే దగ్గరలోని అలెగ్జాండ్రియాకు రోమ్ పొలిటిషియన్ జనరల్ జూలియన్ సీజర్ వచ్చి ఉన్నాడు. అతని సహాయం తీసుకోవాలనుకుంది క్లియోపాత్ర. కానీ అలెగ్జాండ్రియాకు చేరుకోకుండా టాల్మీ దారులన్నీ మూసివేయించాడు. రోమన్ల సహాయం తీసుకోకుండా చేయాలని అన్ని కుట్రలు పన్నాడు. కానీ క్లియో అందమైనదే కాదు, మహా తెలివైనది కూడా. తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తికి తనను అలెగ్జాండ్రియాకు చేర్చే పనిని అప్పగించింది. అతను ఎలాగోలో టాల్మీ రక్షణ నుండి తప్పించి ఆమెను భుజం మీద మోసుకుంటూ అలెగ్జాండ్రియాకు చేర్చాడు. సరిహద్దు వరకు పెట్టులో పెట్టుకుని, తర్వాత పరుపులో చుట్టుకుని, భుజం మీద ఎత్తుకుని ఎలాగోలో జూలియర్ సీజర్ కోటకు చేరుకున్నాడు. తాను ఈజిప్టు రాణి క్లియోపాత్ర నుండి ఒక రహస్యమైన సమాచారాన్ని తెచ్చాను, తమరు అనుమతిస్తే చూయిస్తాను అన్నాడు. ఆ రహస్యం ఏమిటో చూయించండి అన్నాడు సీజర్. అతడు అలా అనగానే తన భుజం మీద ఉన్న పరుపును భూమిపై పరచగా వెంటనే 21 ఏళ్ల అద్భుతమైన సౌందర్యవతి బయటపడింది. ఆ బయటపడిన ఆ అందాన్ని, క్లియోపాత్రను చూసి సీజర్ ఆమె అందాన్ని చూసి మంత్రముగ్ధుడు అయిపోయాడు. సీజర్ అప్పటికే నడి వయసులో ఉన్నాడు. 21 ఏళ్ల అందమైన అమ్మాయిని చూసి మతిపోగొట్టుకున్నాడు. దీంతో క్లియోపాత్ర పని మరింత సులువుగా మారి సీజర్ను తన అంద చెందాలతో మరింత రెచ్చగొట్టి తన పాదదాసిగా మార్చుకుంది. సీజర్ ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. అలా వారం పాటు శృంగారంలో మునిగి తేలుతూ సీజర్ మంచి మూడ్లో ఉండగా క్లియోపాత్ర టాల్మీ గురించి చెప్పి
అతనిని చంపి తన రాజ్యాన్ని తనకు అప్పగించమంది. ఆమె కోరిన మరుక్షణం తన సైన్యాన్ని పంపి టాల్మీని చంపివేయించి నైలు నదిలో పడవేయించాడు సీజర్. అలా టాల్మీ మరణంతో ఈజిప్టు రాణిగా క్లియోపాత్ర మళ్లీ పరిపాలన ఆరంభించింది. అలా తర్వాత ప్రతి సంవత్సరం క్లియోపాత్ర కోసం అలెగ్జాండ్రియా వచ్చేవాడు సీజర్. సీజర్ రాగానే క్లియో కూడా రోమ్కు వెళ్లేది. అలా శృంగారంలో ఇద్దరు మునిగి తేలేవారు. సీజర్ మైకంలో పడిన క్లియోను కామపిశాచి అని పిలిచేవారు ఆ రాజ్య ప్రజలు. ఇటు సీజర్ కూడా ఆమె మైకంలో పడి రాజ్యాన్ని మర్చిపోయాడని మంత్రులు గగ్గోలు పెట్టసాగారు. కానీ సీజర్ ఇవేమీ పట్టించుకోలేదు. క్లియోపాత్ర కోసం రాజ్యం బయట ఒక అందమైన భవంతిని నిర్మించాడు. ఆమె అంటే మరింత పిచ్చి పెరిగి రాజ్యంలో ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో సీజర్పై రోమ్లో తిరుగుబాటు మొదలయ్యింది. అలా తిరుగుబాటు జరుగుతున్న సమయంలో సీజర్ను శత్రువులు చంపివేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే క్లియోపాత్ర రోమ్ నుండి పారిపోయి తన రాజ్యానికి చేరుకుంది. తన పరిపాలనను మళ్లీ ఆరంభించింది. శృంగార వ్యామోహం ఎక్కువ కావడంతో బలమైన సైనికులను తన కోటలోకి పిలిపించుకుని నిరంతరం శృంగారంలో మునిగి తీరేది. వారి కోసం మందు పార్టీలు కూడా ఏర్పాటు చేసేది. ఇదిలా సాగుతుండగానే ఈజిప్టుపై శత్రువులు దాడి చేయాలని చూడసాగారు. దాంతో క్లియోపాత్రకి ఏం చేయాలో పాల్పోలేదు. రోమ్లో అధికారం కోసం జరుగుతున్న పోరాటం సమయంలో తన సోదరి అసినో సైన్యంతో వచ్చి దాడి చేసింది. దాంతో క్లియోపాత్ర అలెగ్జాండ్రియా పారిపోయింది. అదే సమయంలో రోమ్కి జనరల్గా ఉన్న యాంటోనీ క్లియోని పిలిపించాడు. అంతే, క్లియో అంటోనిని కూడా తన అందాన్ని ఎరవేసి బానిసగా చేసుకుంది. యాంటోనీ క్లియోతో శృంగారమైకంలో ఉండగా తన చెల్లెలను చంపి ఈజిప్టు రాణిగా చేయాలని కోరుకుంది. అంతేకాదు, ఆంటోనీ కూడా వ్యాపారం కోసం ఈజిప్టుపై కన్ను వేశాడని తెలుసుకుంది. అలా సొంత చెల్లెల్ని చంపించింది. ఆమెతో పాటు ఈజిప్ట్కి వచ్చిన ఆంటోనీ అక్కడే కొన్నేళ్లు గడిపాడు. ఆ తర్వాత రోమ్ తిరిగి వచ్చాడు. అలా వారిద్దరికీ కౌరుడు జన్మించారు, హెరియర్ సెరెన్. అలా కొన్నేళ్లు గడిచాక ఆంటోనీ రాజ్యం గడవడం గగనమైపోయింది. పందులు వసూలు కాక విచ్చలవిడిగా ఖర్చులు పెరగడంతో క్లియోను డబ్బులు అడిగాడు. కానీ క్లియో మాత్రం డబ్బులు ఇవ్వకపోగా ఒకప్పుడు తమ రాజ్యంలోని భాగాలు తీసుకున్నారు కాబట్టి వాటిని ఇచ్చివేయాలని కోరింది. దానికి సరే అని చెప్పిన యాంటోనీ ఇప్పుడున్న సిరియా, లిబియా, లెబనన్, సైప్రస్ భాగాలని ఇచ్చివేశాడు. కానీ తనకు డబ్బులు కావాలంటే క్లియోకు రాజ్యంలోని భాగాలు అప్పగించి తీసుకునేవాడు. తాను ఎక్కువ సమయం ఈజిప్టులోనే ఉండటంతో అతని భార్య మరియు చెల్లెలు నిలదీశారు. అప్పుడు నా అసలు భార్య క్లియోపాత్ర అని ఒప్పుకున్నాడు. పైగా సీజర్కు క్లియోకు పుట్టిన సిజరియన్ కాబోయే ఈజిప్టు వారసుడు అని ప్రకటించాడు. దీంలో ఏదో కుట్ర ఉందని యాంటోనీ బావమరిది యాక్టలియస్ ఈజిప్టుపై దాడికి దిగాడు. సీజర్ వారసుడి పేరు చెప్పి రోమ్ని కూడా ఈజిప్టులో కలిపేసుకుంటాడని భావించి భారీ సైన్యంతో ముప్పేట దాడి చేయసాగాడు. ఇటు ఆంటోనీ సైన్యం, అటు క్లియో సైన్యం సముద్రంలో యుద్ధానికి దిగాయి. కానీ యాక్టోలియస్ దాటికి తట్టుకోక క్లియో సేనలు ఈజిప్టు పారిపోయాయి. యుద్ధ సమయంలో రాణి క్లియో ఆత్మహత్య చేసుకుందని యాంటోనీకి తెలియడంతో తాను కూడా తన కత్తి మీద పడిపోయాడు. చౌబతుల మధ్య ఉండగా అది అబద్ధం అని క్లియో బ్రతికే ఉందని తెలిసినా కూడా ఫలితం లేకపోయింది. చుట్టూ యాక్టోలియస్ దళాలు ఈజిప్ట్ని ఉక్కిరి బిక్కిరి చేయడంతో క్లియో తన గదిలోకి వెళ్లి రాజనాగుతో కాటు వేయించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక క్లియో సంతానంలో సిజరియన్ బ్రతికి ఉన్నప్పుడు అతన్ని బందీగా పట్టుకుని యాక్టోలియస్ తలనరికి చంపించి వేశాడు. చరిత్రలో క్లియోకు రొమాన్స్ క్వీన్ అనే పేరు వచ్చింది. ఎందుకంటే యుక్త వయసులో ఉన్నప్పుడు సైనిక అధికారులతో సైనికులతో జరిపిన శృంగారం అంతా ఇంతా కాదు, నిరంతరం అదే మైకంలో ఉండేది. దాంతో ఈజిప్ట్ రాజ్యం అంతా ఆమెను కామపిశాచి అని పిలిచేవారు. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఎంతమందిని పిలిచినా సరే వెళ్ళి ఆమెతో శృంగారంలో పాల్గొనాల్సిందే. అలా ఆమె శృంగార బానిసగా చరిత్రలో మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ను యాక్టివ్ చేసుకోండి. తద్వారా మా ఛానల్ నోటిఫికేషన్స్ మీకు వస్తూనే ఉంటాయి.